వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. భూమిని విక్రయిస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకుని రైతును మోసం చేయడమే కాకుండా దాడికి పాల్పడి పెట్రోల్ పోసి హత్యాయత్నంకు పాల్పడిన ఘటన పెనుమూరు మండలం సాతంబాకం పంచాయతీ పెద్దిరాజుపల్లిలో చోటు చేసుకుంది. ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయంపై రైతు రాజారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవీణ్ కుమార్ దగ్గర 2 ఎకరాల భూమిని లీజుకు సెల్ అగ్రిమెంట్ రూపంలో 16,20,000 ఒప్పందం కుదుర్చుకొని 9,20,000 రూపాయలు చెల్లించారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మిగిలిన డబ్బులను చెల్లి మని చెప్పారు. డబ్బులు తీసుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి దౌర్జన్యం చేస్తూ తమ భూమిలో అడుగు పెట్టరాదని రాజారెడ్డి దంపతులపై దాడికి దిగాడు. అలాగే పెట్రోల్ క్యాన్ తీసుకొచ్చి అతనిపై పెట్రోల్ పోసే ప్రయత్నం చేస్తూ హత్యా ప్రయత్నం చేశాడు. దీంతో రాజారెడ్డికి చిన్నపాటి గాయం కూడా అయింది. తమకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ న్యాయం చేయాలని కోరారు. కొన్నా నేను 60,000 కుంట వేసుకున్నాను. ఆ కొన్ని 3 నెలలకు అగ్నిమిట్ రాయించినాడు. అగ్నిమిట్ అయ్యానికి నేను వాళ్ళ ఇంటికి అడిగిపోయినాను, అగ్ని నేను రాసిమని చెప్పేసి నేను రాసిను. నీ వల్ల ఏం చేసుకోకుండా మీరు కోర్టులో తెలుసుకోపోయినారు. నేను కోర్టులో కేసు వేసినాను. కోర్టులో కేసు మాట దాకా ఈ 4-5 ఏళ్ళు గుమ్మన అయి పూసినారు. ఈ కేసు నాకు ఫేవర్ అవుతుంది అనుకున్నారు, ఏమవుతుంది అనుకున్నారు నాకు తెలియదు. ఇంతకుముందు ఒక 2 నెలలకు ముందు నన్ను దౌర్జన్యం చేస్తే స్పందనలో ఎత్తుకుంది. ఎస్పీ గారికి స్పందనలో కూడా ఇచ్చినాను. అప్పుడు పిలిచి వాళ్ళు మండలి ఇచ్చినారు, వాళ్ళు గుమ్మన అయిపోయినారు. మళ్ళీ ఇప్పుడు ఈరోజు తెల్లారితో 2 జేసీబీలు వాళ్ళు 6-7 మంది జనాలు వచ్చి ఈ డీజర్లు ఎత్తుకొని నా మీద పోసి హత్యా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇచ్చేస్తున్నారు. ప్రతి నెలకు 10 రోజులకి ఒకసారి కేసు రాజీపోతావా, నిన్నేమన్నా సంపేద్దామా అని బెదిరిస్తున్నారు మమ్మల్ని. మేము భరించలేకుండా చాలా బాధపడుతున్నాము. దీనికి మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. దాడి చేయని వచ్చిన వాళ్ళు ప్రవీణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, భాస్కర్ రెడ్డి, రామచంద్రారెడ్డి, మధు, ఇతను వీళ్ళు. ఆ బాలకృష్ణారెడ్డి అని కూడా బుక్రెడ్డిపల్లి, వీళ్ళతో మా ఊరే. వీళ్ళు వచ్చి నాకు తెల్లారితో దౌర్జన్యం చేసి మాది చేసి వాళ్ళని ప్రోత్సహించి పంపించిన వాళ్ళంతా బయట ఉన్నారు, లోపలికి రాలేదు. మీరు పుండి మీ వెనకాల మేము వస్తాం, మేము పరిస్థితిని చూసుకొచ్చి మేము వాళ్ళ పైన దాడి చేస్తామని చెప్పేసి చెప్పినారు. ఇన్ని చేసినా ఈ ఎస్పీ గారు కలెక్టర్ గారు మాకు దయవించి మాకు న్యాయం చేసి మా కుటుంబానికి అని మాకు చాలా ఇబ్బంది కొన్ని మేము బ్రహ్మాంతలు అయిపోయి బతుకుతా ఉన్నాము. మమ్మల్ని కాపాడాలని ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ప్రాధాన్యపడుతున్నాను. నా కుటుంబకులకు కానీ నాకు కానీ ఏదైనా జరగదాని జరిగితే ఆ నేల ఇచ్చిన ల్యాండ్ ఇచ్చిన వాళ్ళే బాధ్యత వహించాలి. వాళ్ళే నన్ను ఇంత దూరం నన్ను ఇబ్బంది పెడుతున్నారు. నేను తట్టుకోలేకుండా పోతున్నాను. నిన్ను ఎప్పుడు చంపేస్తాం, ఎప్పుడు చంపేస్తాం చెప్పదు, నువ్వు చెప్పం, మేము నువ్వు రాజీ పోతావు, మేము నిన్ను చంపేద్దుమా అని చెప్పేసి బెదిరిస్తున్నారు. మేము భరించలేకుండా పోతున్నాము. ఈ ల్యాండు మాకు డబ్బు ఇచ్చి 9 లక్షలు ఇచ్చి నేను అగ్రిమెంట్ రాసుకున్నాను. ఇది కోర్టులో కూడా ఉంది. ఈ డేట్ కూడా చూడండి, 3/8/2020 కోర్టు కేసింది. అప్పుడంతా గుమ్మం ఉండి ఇప్పుడు దౌర్జన్యం చేసి నన్ను భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. ఇది మీరు కూడా మీ మీడియా మీడియా మిత్రులు కూడా నన్ను దయచేసి నా బాధను ఆలోచించి అందరికీ తెలియజేసి నన్ను నాకు న్యాయం చేయాలనేసి కోరుకుంటున్నాను. వాల్యూ 9 లక్షలు అతనికి ఇచ్చేసినాను. 7,20,000 ఎలా నాకు అగ్రిమెంట్ ప్రకారం రాండి ల్యాండ్ రాసిమంటే రాను, నీ వల్ల ఏం చేసుకోబోను, కోర్టులు వేసుకోమని తెలుసుకోబోన్నాడు. ఇది లీజ్ అగ్రిమెంట్ అన్నా, ఇది లీజ్ అగ్రిమెంట్ అన్నా, ఇది లీజ్ అగ్రిమెంటు, ఇది షేర్ అగ్రిమెంటు, నీ వల్ల ఏం చేసుకోబో, కోర్టులో రాజీ పోతావా, నీ కథ ఏం చేస్తావని చెప్పేసి నన్ను భయభ్రాంతలు చేస్తున్నారు. నన్ను కాపాడే మార్గం దారి చూపిస్తాను. మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఐసీటీ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ సీసీటీవీ షోరూమ్. మా వద్ద సీసీటీవీ కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, ఐపీ కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999. సెల్ 9121426928. మరాసా కాంప్లెక్స్ నియర్ సిఎండి న్యూస్ ఆఫీస్, ఆపోజిట్ తులసి హోటల్, ట్రంక్ రోడ్, కావలి.